चटी की स्वागत मन निजामाबाद प्रसिद्धि यूनानी हास्पिटल यूनानी हास्पिटल मन पेद बजार अटे पात बजार अंटर इध अपने दादापू 100 संवसाल यूनानी हास्पिटल को अच्छे इकड़ डाक्टर गार आये मटल इकड़े वैद्य वैद्य सेवल चयड़ता अड़ी तेज सर नमस्ते नमस्ते इकड़ मैं 100 इयर्स पातदी यूनानी हास्पिटल दीनों मन की पात रोग क्रॉनिक डिजीज़ के ट्रीटमेंट मैं मेडिसिन उ जनल मन दी दाखी बेनिफिट्स सलहालू मंच मेडिसिन दिन मेडिसिन रोगे मन की जॉइंट पेन अटर दाखी जॉइंट पेन दाखी उ इंकोटी पाइल्स पाइल्स उ पैस ब्लड वस्तु इंका क्रॉनिक साइनोसाइटिस क्रॉनिक तिम्मूर तो हेडेक अट्ला वस्तु दाखी क्रॉनिक साइनोसाइटिस अंटारु क्रॉनिक कॉफ दग्गु कूडा अट्ला उंटुंदी इंकोटी मन की स्किन डिजीजेस एक्जिमा सोरियासिस अनि वस्तुंदी दानिलो कूडा ट्रीटमेंट यूनानी मेडिसिन तो बागुंटुंदी इंका अडगंटे अडगोच्चु इवि पर्टिक्युलर ई डिजीजेस की यूनानी मेडिसिन मन दग्गर उंटुंदी सर इपड़ पैल्स वालू दादा प्राइवेट हॉस्पिटल चाल डबूल वृधा वालू जाग्रत टाइम मन दस्ते सेफ पैल्स अंत पैल्स काजेस रूम काजेस क्रॉनिक कॉन्स्टिपेशन मोशन फ्री रा दादी पैल्स कावच्छ इंको वेरे पदार्थ तीन ऐटम पड़कें वड़कूद कुंदर की फिश पड़ा कुंदर फिश प्रांस अभी एक्व पड़ता अभी एक्व पड़कूद काफी उड़ा पड़कूद ये पैल्स अतो दाखी प्रत्यर्जी कांस्टिपेशन पेटकूद मोशन फ्री पेवाले आकाये वेड़ वस्तु पड़कूद काफी बंद चेयर इटे मन कुटे वाल आटोमेटिक कंट्रोल अवे काक कंट्रोल कंसल्ट गवर्नमेंट हॉस्पिटल सर వీళ్ళకు ఎలాంటి అంటే ఏంది మన మందులు ఎలాంటి మందులు మీరు ఇస్తారు దీనికి పైల్స్ కంటే అది బ్లడ్ రాకుండా మన యూనానీ మెడిసిన్ లో బ్లడ్ రాకుండా మెడిసిన్స్ ఉంటుంది ఆ మెడిసిన్స్ మనం ఇస్తాం దానికి కోర్స్ ఇస్తాం 20 డేస్ 30 డేస్ అట్లా కోర్స్ ఇస్తాం వాళ్ళ కోర్స్ పత్యం చేసి ఫాలో చేస్తేనే రెస్పాన్స్ అవుతది వాళ్ళు పత్యం చేయకుండా ఆ మెడిసిన్ తింటే కూడా రెస్పాన్స్ కాదు అది स्किन डिजीजेस एक्जिमा सोरियासिस कॉमन डिजीजेस अभी जनाल पब्लिक वस्तनाई दसम मन ब्लड प्यूरीफायर मेडिसिन दाखी इस्ता यूनानी ब्लड प्यूरीफायर मेडिसिन ऑटोमेटिक अभी दाखिल कोर्स इस्ता कोर्स इस्ते ब्लड प्यूरीफिकेशन तरवा अभी एक्जिमा सोरियासिस तक अंत दट्स मन दी क्रॉनिक साइनोसाइटिस तिम्मूर वस्ते क्रॉनिक साइनोसाइटिस अंटर दाखी हेडेक तिम्मूर उ दाखी जॉइंट पेन्स मन दर मेडिसिन उ पर्टिकुलर फोर फाइव डिजीजेस यूनानी मैं मेडिसिन उ मेडिसिन डब्बा कदा अट्ला डब्बा हलवा उ ఇప్పుడు గవర్నమెంట్ మోడలైజ్ చేసి టాబ్లెట్ ఫామ్ చేశారు ఇప్పుడు టాబ్లెట్ ఫామ్ లో కూడా ఇస్తున్నారు పౌడర్ ఫామ్ కూడా ఇస్తున్నారు మరి ఒకవేళ అవసరం పడితే డబ్బాలు కూడా మనకి ఉంటాయి ఇప్పుడైతే డబ్బాల సప్లై లేదు అవి ఇన్ ఫ్యూచర్ కావచ్చు దట్ ఇస్ ద ఎంత డోస్ ఉంటుంది పర్టిక్యులర్ డోస్ మనం చెప్తాం పేషెంట్స్ కి మన దగ్గర ఉంటుంది 2 టైమ్స్ డోసెస్ ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ యూనానీ లో 3 టైమ్స్ మెడిసిన్స్ ఉండదు 2 టైమ్స్ డోస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సార్ ఎన్ని డేస్ పని చేస్తా సార్ अभी ऐ थिंक इंत ओल हास्पिटल दट 100 इयर्स नीचे ओल बिल डैमेज दाखी पगलचार क्रोत बिल स्टार्ट नियरली 5 इयर्स कंप्लीट 2-3 मंथ्स 5 इयर्स इक कंप्लीट
నేను ఇక్కడ డ్యూటీ చేశాను. మీ ఎలా అనుభూతి ఎలా ఉంది ఇక్కడ? మా బాగా ఉందండి. మనది ఫుల్ పేషెంట్స్ ఉన్నారు. యునాని కోసం చాలా పేషెంట్స్ ఇక్కడ వస్తారు మనది యునాని హాస్పిటల్లో. ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి చాలా ఉన్నాయి. చార్మినార్ హాస్పిటల్ ఫస్ట్ అంటారు, సెకండ్ మాదే అంటారు. ఎక్కువ పేషెంట్స్ వచ్చిన వేరే కూడా ఉన్నాయి, కానీ డిస్పెన్సరీస్ ఉన్నాయి. డిస్పెన్సరీస్ ఉన్నాయి కాబట్టి విలేజెస్లో అంతా డిస్పెన్సరీలో ఎంత పబ్లిక్ ఉంటుందో అంత పబ్లిక్ వస్తుంది. అక్కడ కూడా యునాని డిస్పెన్సరీలో కూడా మెడిసిన్స్ తీసుకుంటారు. సార్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్టాఫ్ తక్కువ ఉంది. మనం రాసి పంపించినాము, డిపార్ట్మెంట్కి రాసి పంపించినాము. ఇన్ ఫ్యూచర్ స్టాఫ్ ఎక్కువ కావచ్చు. ఇప్పుడు స్టాఫ్ అంటే మన దగ్గర రెగ్యులర్ ఎంప్లాయీస్ నేనున్నాను, ఫార్మసిస్ట్ ఉన్నారు, దే ఆర్ విత్ రెగ్యులర్ ఎంప్లాయీస్. మన డిపార్ట్మెంట్ గవర్నమెంట్ స్టాఫ్ తక్కువ ఉంది కాబట్టి వేరే స్టాఫ్కి కూడా డిప్రెషన్ ఇక్కడ వేశారు. వేస్తే మన హాస్పిటల్ ఇస్ రెగ్యులర్ వర్కింగ్ ఎక్సెప్ట్ సండే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రెగ్యులర్ వర్క్ చేస్తుంది. అందరు స్టాఫ్ ఉంటారు, అందరు పేషెంట్స్ వస్తారు, వాళ్ళు బెనిఫిట్స్ తీసుకుని వెళ్తారు. ఏమైనా బెడ్స్ ఏమైనా ఉంటాయా సార్ ఇక్కడ? బెడ్స్ అంటే అండి, ఇప్పుడు నియర్లీ స్టార్ట్ చేద్దాం 500 హాస్పిటల్. ఇంకా స్టార్ట్ అంటే ఇప్పుడు ఫండింగ్, ఇంకా డైట్ ఫండింగ్ మనకి అవసరం కాబట్టి డైట్ ఫండింగ్ తొందరగా గవర్నమెంట్ నుంచి సప్లై మనకి అవుతుంది. అయిన తర్వాత దానికి కంటిన్యూ మనం 500 హాస్పిటల్కి రెగ్యులర్ చేద్దాం. ఇప్పుడు డైట్ ఫండింగ్ లేదు కాబట్టి పేషెంట్స్కి పిలిపిస్తున్నాము, వాళ్ళకి మనము మెడిసిన్స్ అవి ఇస్తాము, ఇచ్చి పంపిస్తాం. మళ్ళీ మెడిసిన్ అయిపోతే మళ్ళీ వచ్చి తీసుకుంటారు వాళ్ళు. సార్ ఎక్కువ శాతం ఇక్కడ ముస్లిం అంటే వర్గం వాళ్ళే ఎక్కువ వస్తారు? అట్లా లేదండి అట్లా లేదు. ఎందుకంటే నమ్మకం ఉంటుంది. సపోజ్ టు యూ, కొందరికి అలోపతిక్ ట్రీట్మెంటే నమ్మకం ఉంటుంది. ముస్లిమ్స్ హిందూస్ ఎవరైనా కానీ అట్లా ఏమి ఉండదు. కొందరికి యునానీ మెడిసిన్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ బోత్ ఆర్ సేమ్ కలిసి ఉంది. కొందరికి హోమియోపతిక్ మెడిసిన్ నమ్మకం ఉంటుంది. దట్ ఈస్ డిపెండ్ అపాన్ ద నమ్మకంలో ఉంటుంది. అట్లా కాదు, మీరు ఒకవేళ కూర్చొని మా దగ్గర అందరూ వస్తారు, అన్ని కులాలు వస్తారు, అట్లా ఏం లేదు. పర్టికులర్ ముస్లిమ్స్ ఏమి అట్లా ఉండదు. దట్ ఈస్ ఫేత్ ఆఫ్ ఎ పబ్లిక్, పేషెంట్స్ పైన ఫేత్. వాళ్ళకి ఉంటుంది యునానీ మంచిగా ఉంటుంది ట్రీట్మెంట్ అని వస్తారు, ఇస్తారు. కాదు మీ హోమియోపతిలో మంచిగా ఉంటుందా నాకు నమ్మకం అట్లా ఉంటుంది. కొందరు అలోపతికే ఫాలో చేస్తారు, కొందరు ఫాలో చేయరు. దానికి మనం ఏం చేయటానికి రాదు కదా. మనమైతే ఎక్స్ప్లెయిన్ చెప్తాం ఏ మన పర్టికులర్గా రోగాలకి మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మన ఆయుష్ డిపార్ట్మెంట్లో యునానీ, ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ ఆయుర్వేదిక్ ఉన్నాయి, హోమియోపతికి ఉన్నాయి, సిద్ధ ఉన్నాయి, యోగా ఉన్నాయి. ఇవి అన్నీ అన్ని బెనిఫిట్స్ మీరు తీసుకోవచ్చు. కానీ మన దగ్గర ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఉండదు. ఎమర్జెన్సీ అంటే అలోపతిక్ డిపార్ట్మెంట్లో ఉంటుంది ఎమర్జెన్సీ సర్వీసెస్. మన దగ్గర మీరు మందులు ఇస్తారు కదా, అవి ఎంత ధర ఉంటుంది? బయట తీసుకోవాలంటే ఎంత ధర ఉంటుంది? మన దగ్గర ఫ్రీగానే ఇస్తారు చెప్పడం కాదు, ఇవి గవర్నమెంట్ సప్లై మనం ఇస్తున్నాం అంతే. బయట తీసుకుంటే ఐ థింక్ అంత ఎక్కువ కాస్ట్ ఉండదు. హోమియో యునానీకి అంత ఎక్కువ ప్రైస్ ఉండదు. దట్ ఈస్ డిపెండ్ అపాన్ ద డిసీజ్. డిసీజ్ ప్రకారం దాని నుంచి ఎంత పడుతుందో అవి ఉండవచ్చు, మనం చెప్పడానికి రాదు కదా. సార్ ఇప్పుడు మన హాస్పిటల్కి ఏమేమి కావాలి? ఇక్కడ మనకి ఇక్కడ అవసరం అంటే ఇప్పుడు అన్ని అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి 500 హాస్పిటల్ నడిపెట్టడానికి మనకి ఫండింగ్ కావాలి. 500 హాస్పిటల్ ఫండింగ్ వస్తే కంప్లీట్ మనం 500 హాస్పిటల్ మనం నడిపించవచ్చు. ఇప్పుడు నడిపిస్తున్నాము, కానీ ఒక సిస్టమ్తోనే నడిపిస్తున్నాము. అంటే ఎంతమంది ఇప్పుడు బయట స్టాఫ్ స్టాఫ్ ఉన్నారు? అంత స్టాఫ్ కూడా కావాలి. ఇప్పుడు మనకు కావాలంటే వాచ్మెన్ కావాలి, ఇక రెండు వాచ్మెన్స్ కావాలి. 12 hours 12 hours డ్యూటీ ఉంటుంది. ఇంకోటి బౌండరీ వాల్ కావాలి. బౌండరీ వాల్ లేదు ఇక్కడ. బౌండరీ వాల్ కావాలి, ఒక గేట్ కావాలి. మిగిలిన స్టాఫ్ ఇక్కడ చాలా వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ ఫిల్అప్ కావాలి. సార్ మీరు ఇప్పుడు కలెక్టర్ కానీ మళ్ళీ ఎవరికన్నా మినిస్టర్ ఏమన్నా అప్రోచ్ అయ్యారా? దీని నుంచి మనం మన డిపార్ట్మెంట్కి ఆల్రెడీ రాసి పంపించినాం చాలా. మన అవి కమిషనర్ ఆయుష్ ఉన్నాయి కదా, కమిషనర్ ఆయుష్ ఉన్నాయి. మన ఆర్డీడీ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఉన్నారు మన అథారిటీ. అక్కడ ఆల్రెడీ సబ్మిట్ చేసినాం. దే ఆల్సో రికమెండింగ్ టు ద గవర్నమెంట్. రికమెండ్ చేసి వాళ్ళు కూడా గవర్నమెంట్కి పంపించారు. తొందరగా ఇవి కావచ్చు. దట్ ఈస్ అండర్ ప్రాసెస్. ప్రజలకు ఇచ్చే సందేశం ప్రజలకు ఇచ్చే సందేశం ఏమంటే, మీరు ఒకటి వాటర్ అయితే కొద్దిగా జాగ్రత్త, ఇంటి వాటర్ మాత్రమే తాగండి. బోర్ వాటర్ అంటే దానికి కొద్దిగా వేడి చేసి చల్లటి చేసి తాగండి. బయట పద్ధతాలు రోడ్డు పైన ఏదైనా దొరుకుతుంది కదా, దానిలో మొత్తం అవి తినకూడదు. ఇంటిదే వాడండి మ్యాక్సిమం. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే వేడి వేడి అంటే మీరు హోటల్లో ఎక్కడ ఉంటే తినవచ్చు. దట్ ఈస్ హాట్ వేడి వేడిగా ఉండాలి.
అది మనం జాగ్రత్త ఉండాలి, టైం ప్రకారం భోజనం చేసుకోండి. ఇప్పుడు ఎండాకాలం ఉన్నాయి కదా, కాబట్టి ఎండలు ఎక్కువ తిరగకూడదు, దాని నుంచి మన సన్స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, చెమటలు ఎక్కువ వీక్నెస్ అవుతుంది. కాబట్టి మనము ఎలక్ట్రానిక్ ప్యాకెట్స్ అవి గవర్నమెంట్ ఇక్కడ పిఎస్ఎస్లో ఇస్తున్నారు, ఓఆర్ఎస్ ప్యాకెట్ అంటారు దానికి. మీరు తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ కానీ పిఎస్ఎస్ అడిగితే ఇస్తారు మీకు ఓఆర్ఎస్ పౌడర్. దానిలో ఎలక్ట్రోలైట్స్ ఉంటుంది, ఇంకోటి గ్లూకోస్ ఉంటుంది, పిల్లలు కూడా తాపేయచ్చు, మీరు కూడా తాగవచ్చు. దాని నుంచి మీకు తిమ్మలు చెమటలు వచ్చి మీకు వీక్నెస్ కాదు, యాక్టివ్గా ఉంటారు. మంచిగా టైంలో తినాలి, టైంలో పండుకోవాలి, టెన్షన్ ఫిగర్ అనేది మనం పెట్టుకోకూడదు. మన బడ్జెట్ ఉన్న బడ్జెట్ను మనం మన ఫ్యామిలీకి మెయింటైన్ చేసుకుని నడుస్తే అయిపోతుంది. దట్స్ ఆల్, అంతే సార్. రేపు రంజాన్ ఉంది, రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ. చెప్పండి సార్ అందరికీ, నాతో రంజాన్ ముబారక్ అందరికీ చెప్తున్నాను. రంజాన్ పండుగ ముబారక్, రంజాన్ ఈద్ సొప్పు ముబారక్ మేరీ తరఫ్ సార్. అందరు కూడా చెప్తున్నారు. నేను డాక్టర్ మొహమ్మద్ ఫసీరుద్దీన్, ఎండి యునాని. ఎండి యునాని ఇక్కడ వచ్చి నేను నియర్ బై 5 ఇయర్స్ అవుతుంది. ఇంతకుముందు ఫస్ట్ పోస్టింగ్ నాకు జూకల్లో ఉండే, స్టార్టింగ్లో ఫస్ట్ పోస్టింగ్ జూకల్లో 5 ఇయర్స్ చేసిన. దాని తర్వాత ట్రాన్స్ఫర్ ఎక్కడెక్కడ అవుతుంది ఇక్కడ వెళ్ళినా మళ్ళీ కేమ్ బ్యాక్ టు హియర్. మంచిగా ఉండాలి అందరు, అవసరం పడితే ఇక్కడ వచ్చి మనం సలహా కూడా నేను ఇస్తాను అందరికీ. మా దగ్గర మెడిసిన్స్ ఉంటే మాది ఇస్తాము, లేకపోతే యునాని పని చేయకపోతే అల్లోపతికి వాళ్ళది పంపించడం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ కూడా లెటర్ ఇచ్చి పంపిస్తాము. పలా స్పెషలిస్ట్ దగ్గర మీరు వెళ్ళండి, పలా దగ్గర వెళ్ళండి, ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి, ఒక 2-3 ఫోటోలు తీసుకో, ఫోటో పాస్పోర్ట్ షాట్ తీసుకొని వెళ్ళండి. ఒక 9 వెళ్తే 8 గంటల వెళ్తే మీకు తీసుకుంటారు. ఏమేమి అవసరం పడితే మీ పరీక్షలు చేస్తారు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో నిజామాబాద్లో చేస్తారు. అవసరం ఉన్న మందులు మీకు ఇస్తారు, ఒక్కొక్క మంత్ కోసం మెడిసిన్స్ అక్కడ కూడా ఇస్తున్నారు, కంప్లీట్గా ఇస్తున్నారు. మనం వెళ్తే ఇస్తారు కదా, వెళ్ళకుండా ఎట్లా ఇస్తారు? అది తెలుగు చెప్పాలా? నేను డాక్టర్ మొహమ్మద్ ఫసీరుద్దీన్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ యునాని హాస్పిటల్, నిజామాబాద్. రేపు రంజాన్ పండుగ ఉంది కాబట్టి అందరికీ నా నుంచి రంజాన్ పండుగ కోసం ముబారక్బాద్ ఇస్తున్నాను. సర్కో రంజాన్ ముబారక్, అస్సలాము అలైకుం, నమస్తే. అడిగి తెలుసుకున్నాం కదా, దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర గల హాస్పిటల్ ఇది. ఇక్కడ వైద్యం మొత్తం ఫ్రీగానే ఉంది. వచ్చి అందరూ ఇక్కడ సేవలు ఏమున్నాయో వాళ్ళు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. చూస్తూనే ఉండాలని చెప్పండి.